ఓం నమ శివా శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతుంది ఏంటంటే, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే, అలాగే విజయం లభించాలంటే ఒక ఉపాయం చెప్పండి, మంచి ఉపాయం చెప్పండి, మేము చేసుకోగలిగేది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగే ఉపాయం చెప్పండి, చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారి కోసం ఈరోజు మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఈ వస్తువులతో ఒక చిన్న ఉపాయం చేసుకుంటే ఖచ్చితంగా మనకి విజయం లభిస్తుంది. అలాగే సహజంగా మనం అనుకుంటుంటాం, చాలామంది అనుకుంటారు, మేము ఏది చేసినా అదృష్టం కలిసి రావడం లేదండి, మా అదృష్టం ఎందువల్ల అలా జరుగుతుందో అర్థం కావడం లేదండి, 99% పని అయిపోతుంది, 1%లో ఓడిపోతున్నాం, దాని నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు. సహజంగా ఎవరైనా సరే జాతకంలో 1వ స్థానం, 5వ స్థానం, 8వ స్థానం, 9 మరియు 12 ఈ స్థానాలు జాతక చక్రంలో ఈ స్థానాలు బలంగా ఉంటే వారికి విజయం అనేది త్వరగా లభిస్తుంది. మిత్రులారా, మీరు ఎవరైనా సరే ఇలాంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు ఒకసారి మీ జాతక చక్రాన్ని పరిశీలింపచేసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రో సెంటర్కి వెళ్ళండి, సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి పరిశీలింపచేసుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారో వారు త్వరగా సమస్య నుంచి బయటపడతారు, అలాగే వారికి విజయం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉపాయానికి కావాల్సినవి 3 లవంగాలు, 1 రావి ఆకు, రోజ్ వాటర్ కానీ వాటర్ కానీ, 1 వైట్ దారం కావాలి, అలాగే 1 వైట్ పేపర్ కావాలి. ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆడవారైన మగవారైన చేసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లోనూ మెయిల్స్లోనూ రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఉద్యోగ విషయంలోనూ, అలాగే సంతాన ప్రాప్తి పాయింట్ ఆఫ్ వ్యూలోనూ, వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోనూ, వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో భార్యాభర్తల యొక్క సంబంధాలు పెరగడానికి, అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందడానికి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. మిత్రులారా, నేను చాలా వీడియోస్ చేశాను, ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయదలుచుకుందాం. మీరు ఈ ఉపాయానికి కావాల్సిన 3 లవంగాలు, ముందు మీరు ఏం చేస్తారంటే ఈ 3 లవంగాలని సోమవారం సాయంత్రం మీరు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి మీ పూజా మందిరంలో ఇలాంటి ఒక క్లోజ్ డబ్బా, అంటే ప్లాస్టిక్ డబ్బా అనే అవసరం లేదు, మామూలు డబ్బాని పర్వాలేదు, దాంట్లో రోజ్ వాటర్ కానీ పోసి 3 లవంగాలు దీంట్లో వేయండి. వేసి ఇలా మూత పెట్టేసేయండి, క్లోజ్గా మూత పెట్టాలండి, ఓపెన్గా ఉండకూడదు, మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇది ఎప్పుడు చేయాలి, సోమవారం సాయంత్రం. సోమవారం సాయంత్రమే 1 రావి ఆకును కానీ 1 తమలపాకుని సంపాదించుకోండి. రావి ఆకు అయితే చాలా శ్రేష్టం, తమలపాకు కానీ పర్వాలేదు. మీరు ఇలా క్లోజ్ చేసి డబ్బా పక్కన పెట్టుకున్నారు కదా, పూజా మందిరంలోనే పెట్టుకోండి. మాకు పూజా మందిరం లేదండి మరి ఏంటి పరిస్థితి, మీరు ఎక్కడైతే నమస్కారం చేసుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టుకోండి. తర్వాత మంగళవారం ఉదయాన్నే లేచిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో స్వామివారు అంటే మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని అక్కడ దీపారాధన చేసుకోండి. దీపారాధన ఆవనీతితో చేయండి లేదా నువ్వుల నూనెతో చేయండి. చేసి ఆవునే దొరికితే ఆవునేతో చేయండి, లేదంటే నువ్వుల నూనెతో చేయండి. ఈ ఉపాయానికి ఆవునే కానీ లేదా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఈ రాత్రి నానబెట్టిన లవంగాలు తీసేయండి. నేను ఎందుకంటే ముందే తీసి చూపించడానికి పెట్టాను, మళ్ళీ తీస్తాను మీకు చూపిస్తానికి, ఇదిగోండి నేను ఇందుట్లో తీశాను. ఆల్రెడీ నేను రావాకు మీద పెట్టి ఉంచాను, ఎందుకంటే వీడు త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి. తర్వాత ఏం చేస్తారంటే మీ ఎడమ చేతి చిటికిన వేలు, ఇది నా ఎడమ చేయ చిటికిన వేలు, ఇలా లవంగం మీద పెట్టండి. దీపారాధన చేసిన తర్వాత పెట్టి ముందు మీ నాన్నగారు తలుచుకోండి. మీ నాన్నగారు తలుచుకున్న తర్వాత మీ ఇష్టదైవం అమ్మవారిని, ఈ అమ్మవారిని దుర్గాదేవి అయినా పర్వాలేదు, సరస్వతి అయినా పర్వాలేదు, పార్వతి అయినా పర్వాలేదు. మీకు కోర్టు వ్యవహారాలు ఇలాంటివి విజయం సాధించాలనుకున్నప్పుడు మీరు దుర్గాదేవిని మనసులో తలుచుకోండి. మీకు వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను లేదా మీకు చేస్తున్న పనుల్లో ఏదైనా సరే వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్నప్పుడు మీరు లక్ష్మీ అమ్మవారిని తలుచుకోండి. అలాగే
విద్య గురించి అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు సరస్వతి దేవిని తలుచుకోండి. ముందు నాన్నగారి పేరు మీ నాన్నగారిని అనుకోండి, మీ నాన్నగారి పేరు మనసులో అనుకోండి, తర్వాత దేవత పేరు, మీ ఇష్టదేవత పేరు తలుచుకోండి. ఇలా మూడు రకాలైన ఆలోచనలు ఉన్నవారు, అంటే నాకు ఇంకా ఏమీ లేదండి, నాకు ఇంకేం అవసరం లేదు అనుకునేవారు శ్రీమాత అనుకోండి, లేదా గాయత్రీమాతను తలుచుకోండి. ఇలా మీరు తలుచుకొని ఒక్కొక్క లవంగం మీద పెట్టుకొని నాన్నగారి పేరు, ఇష్టదేవాన్ని తలుచుకొని, అలా మూడు లవంగాల మీద కూడా ప్రతి లవంగం మీద పెట్టినప్పుడు తలుచుకొని ఇలా చేపెట్టి చిటికిని వేలు పెట్టి తలుచుకోండి. అది కూడా ఎడమ చెయ్య చిటికిని వేలు, కుడి చేయి కాదు, ఎడమ చేతి చిటికిని వేలు మూడు లవంగాల మీద పెట్టి మీరు మనసులో అనుకోండి, ఇష్టదేవాన్ని అనుకోండి. తర్వాత ఈ మూడు లవంగాలని మీరు ఏదైతే ఈ దారం చూస్తున్నారు కదా, ఈ దారానికి తెల్లటి దారం తీసుకోండి, వేరే దారం కాదని తెల్లటి దారం, టైం దారమైనా పర్వాలేదు, ఏ దారమైనా పర్వాలేదు. నేను ముడి వేయడానికి కూడా ఒక లవంగాన్ని ముడివేశాను, ఇలా ముడివేసి రెడీగా చేసుకుని పెట్టుకుంటాను చూపించడానికి. మీరు ఇది సోమవారం సాయంత్రం నానపెట్టి మంగళవారం ఉదయాన్నే కట్టి నీళ్ళలోంచి తీసి ఇలా తాడుకి చక్కగా, అంటే బాగా నానిపోతాయి, నానింది మెత్తగా అయిపోతాయి, గట్టిగా లాగమాకండి తాడు, ఇలా లోపల ముళ్ళో పెట్టి చూపిస్తున్నా మీకు నేను, ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా. ఇదిగోండి ఇలా చక్కగా లాగండి మెల్లగా, ఇలా మూడోది కూడా పెట్టండి. నేను అంతకుముందు మామూలు లవంగాన్ని పెట్టాను, తడిపిందని కాకుండా, తడిస్తే మెత్తగా అయిపోతాయి కదా అనుకుంటారు, ఎందుకంటే తీసిన తర్వాత ఇది మెల్లగా కట్టండి, తర్వాత ఇది ఇప్పుడు కట్టుకోవాలని చెప్తాను. దీన్ని ఇలా మూడు లవంగాలని ఇలా దారానికి కట్టేసి ఉంచండి. ఇలా దారానికి కట్టి మీ పూజా మందిరంలో పెట్టండి. ముడి మాత్రం గట్టిగా లాగొద్దు, ఎందుకంటే తడిగా ఉంటాయి కాబట్టి తెగిపోతాయి. టైం దారం కావచ్చు, మామూలు ఇలాంటి దారం కావచ్చు, లేదంటే మన పచారీ వస్తువులు కట్టుకునే దారంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కట్టిన తర్వాత మీరు ఏదైతే దీపం వెలిగించారు కదా, ఆ దీపానికి ఈ దారాన్ని ఇలా చేత్తో పట్టుకొని, ఇలా అరిచేత్తో పట్టుకు కుడి చేత్తో పట్టుకొని చూపించండి. చూపించి మీ మనోసంకల్పాన్ని చెప్పుకోండి, నేను ఈ పర్పస్ మీద చేస్తున్నాను, నా పని అవ్వడానికి అవకాశాన్ని కల్పించదల్లి, సరైన మార్గాన్ని చూపించదల్లి అనుకోండి. అలా మంగళవారం ఉదయం పూజ మందిరంలో ఈ దారాన్ని నమస్కారం చేసుకుని అక్కడ పెట్టేయండి, పూజా మందిరంలో పెట్టేయండి. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా సరే మళ్ళీ స్నానం చేసి స్వామివారికి ఆవునెత్తో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి ఈ దారాన్ని మీరు పూజా మందిరంలోనే మీ ఇంట్లో ఉన్న ఆడవారు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఆడపిల్ల, మన పిల్ల ఎవరైనా సరే వారిని పిలిపించి మీ చేతి జబ్బకు కట్టుకోండి. జస్ట్ అలా ముడి వేయించుకోండి, గట్టిగా కాకుండా మామూలుగా, ఎందుకంటే పొద్దున్నే తడిపిన లవంగాలు అప్పటికి ఆరిపోతాయి, గట్టిపడతాయి, అప్పుడు ఈ ముడి కొంచెం లూజ్ అవ్వచ్చు, కొంచెం టైట్ చేసుకోండి, ఇట్లా టైట్ చేసుకోండి అంతే, మరీ గట్టిగా లాగదు. ఒకవేళ లాగి తెగిపోయి అనుకోండి, మళ్ళీ మీరు సోమవారం దాకా వెయిట్ చేయాలి, కాబట్టి జాగ్రత్తగా ముడి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోయింది అనుకోండి, లవంగా ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ అదే లవంగాన్ని కట్టుకోవచ్చు అని అనుమానం రావచ్చు. మొక్కలు మొక్కలు అయిపోతే ఏం చేయలేం, అది గట్టిగా లాక్కుండా మామూలుగా సుతిమెత్తగా లాగండి. మెయిన్ పాయింట్, మంగళవారం నాడు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ఆడవారితో కట్టించుకోండి. ఈ టైంలో ఎవరూ కూడా ఇంట్లో నెలసరి ఉండకూడదు, ఆడవారైనా చేయొచ్చు, ఇది ఆడవారైనా మగవారైనా కుడి చేతికి జబ్బకు మాత్రమే కట్టుకోవాలి, ఆడవారైనా మగవారైనా. మరి ఆడవారికి ఎవరు కట్టాలంటే ఆడవారే కట్టాలి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరైతే పనులు బాగుంటే ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో వాళ్ళు కూడా చేయవచ్చు, ఇది నెలకొక్కసారి చేసుకునే ఉపాయం. సోమవారం నానపెట్టి మంగళవారం ఉదయం పూజ చేసుకొని అది మంగళవారం సాయంత్రం మాత్రమే కట్టుకోవాలి. ఈ దారం టైం దారమా, మామూలు దారమా, లేకపోతే పచారీ ఒట్లో వాడే తెల్లటి దారమా, ఏదైనా పర్వాలేదు, తెల్లటి దారం మాత్రమే వాడాలి. ఇప్పుడు మంగళవారం రాత్రి కట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మంగళవారం కట్టుకున్న తర్వాత మళ్ళీ బుధవారం నాడు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఈ దారాన్ని తీసేసి, అంటే చేతికి జబ్బ కట్టుకున్న దారాన్ని, ఒకవేళ పొడుకుంటాం కదండి ఊడిపోతాయేమో అని అనుమానం రావచ్చు, మీరు ఊడిపోతాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఒక క్లాత్ తీసుకొని పైన దారం పైన కట్టులా కట్టుకోండి. దారం పైన ప్రధానంగా మీకు చూపిస్తాను నేను, ఇదే దారం అనుకోండి, ఇదే మనం చెయ్యనుకుందాం, ఇదే జబ్బ అనుకుందాం, దీనికి ఇలా పైన ఒక
మామూలు క్లాత్తో అయినా సరే, కచ్చిపుతో అయినా సరే పైన జబ్బ పైన కట్టుకోండి, అంటే ఈ ఊడిపోకుండా ఉండడానికి. అంతేగాని ఊడిపోకుండా చూసుకోండి, అంటే దారం ఊడిపోకుండా చూసుకోండి, దాని మీద పైన కట్టుకోండి, ఎందుకంటే పొరుగున్నప్పుడు రాలిపోతాయి కాబట్టి రాలకుండా పైన కట్టుకట్టుకోండి. అంతే, అంత ఇబ్బంది ఏమి కాదు, ఊడిపోకూడా. మీరు ఇలా చేసిన తర్వాత బుధవారం ఉదయాన్నే తీసి, ఏదైతే మీరు కట్టుకున్నారు కదా, ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయకముందే మీరు కట్టుకున్న ఈ లవంగాల దారాన్ని తీసి, లవంగాలతో సహా ఇలా ఒక తెల్లటి పేపర్లో పెట్టుకోండి. నేను చూపించడానికి చెప్తున్నాను, మామూలు పేపర్లో పెట్టుకొని చక్కగా ఇలా మీ జేబులో కానీ మీ పర్సులో కానీ యాస్టీజ్గా పెట్టుకోండి. ఇలా మడత పెట్టి పెట్టేసుకోండి, ఒక నెల రోజుల పాటు మీరు పెట్టుకోండి. ఆడవారైతే వారి బ్యాగులో పెట్టుకోవచ్చు. మరి ఇంట్లో ఉన్నవారు చేస్తే పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్నవారు చేస్తే వారు డబ్బులు దాచుకొని ఏదైతే ఎక్కడైతే డబ్బులు దాస్తారో ఆ ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా ప్రతి నెల ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటే, సోమవారం నాడు సంగ్రహించి మంగళవారం చేసి బుధవారం నాడు ఇలా కట్టుకుంటూ ఉంటే ఏదైతే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మూడు లవంగాలకున్న శక్తి మీరు ఒకటి గుర్తుంచుకోండి, కంపల్సరీగా రావాకుని ప్రిపేర్ చేయండి. తమలపాకు కంటే కూడా రావాకుని ప్రిపేర్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే మీరు జాతకంలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి, మన పూర్వకర్మలు అలాగే గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం ద్వారా చేసే పనులు కొంతవరకు మెరుగుపడతాయి, చేసే ప్రతి పనుల్లో కూడా విజయం సాధించడానికి మార్గాలు ఏర్పడతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది చేసిన రోజున నాన్ వెజ్ మాత్రం తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఉపాయం చేసే రోజున మాత్రం నాన్ వెజ్ తినకూడదు. చాలామంది మిత్రులు అడుగుతుంటారు, వేరే వేరే ఉపాయాలు చెప్తాం, ఎందుకంటే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అనేది. ఒకవేళ మేము నాన్ వెజ్ గురించి చెప్పలేదు అనుకోండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పర్టికులర్గా నాన్ వెజ్ తినకూడదు అనేదన్నా ఉపాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఈ ఉపాయానికి మాత్రం ఈ సోమవారం నాడు, మంగళవారం నాడు, బుధవారం నాడు మూడు రోజులు మాత్రం నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తింటే ఈ ఉపాయం వల్ల ఎలాంటి ఫలితం రాదు. ఈ ఉపాయం చేసేవారు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని, మీరు కోరుకునే కోరికని ఖచ్చితంగా రావాక మీద చిటికిని వేలు పెట్టి మాత్రం చెప్పుకోవాలి. అప్పుడు సంకల్పస్థితి బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది మన కోరిక నెరవేర్చడానికి అద్భుతమైన ఉపాయం. నెక్స్ట్ వీడియోలో మరియు మీకు మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మిత్రులారా, ఇంకొక డౌట్ వస్తుంది మనకి, ఇంట్లో ఎవరైనా నెలసరి ఉన్న ఆడవారు ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని మాత్రం చేయవద్దు. అలాగే పొంగు కానీ ఏదన్నా నెలసరి కాకుండా పొంగు కానీ, చనిపోయిన వారు ఎవరన్నా దినాలు ఎలాంటివి ఉన్నా, కుటుంబ సభ్యులు అంటే అయిన వారు చనిపోయి, అంటే ఇంటి పేరు వారు ఎవరైనా చనిపోయి ఉన్నా, ఆ 15 రోజులు మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు. 15 రోజుల తర్వాత పెద్దగర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇది పూజామందిరంలో చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.